नमस्कार एवीएन टीवी की स्वागत सूर्यापेट जिला तुंगतुर्ति निजर्ग तिरमलगिरी मंडल में सीपीएम पार्टी आध्वर्यन तिरमलगिरी मंडल नायक गुरुवार पत्ति चेलनु परिशीलिंचारु सीपीएम पार्टी तिरमलगिरी मंडल कार्यदर्शी कडम लिंगय्य मात्लाडुतू संवत्सरं वर्षालु अधिकंगा कुरवडं वल्ल पत्ति पंट देब्बतिन्नि सरिग्गा पंडकपोवडंतो पत्ति रैतुलु नष्टपोतुन्नारनि रैतुलु तम अवसराल कोसं पत्ति अम्मुतुंटे रैतुल अवसरालनु आसरगा तीसुकोनि प्रैवेट व्यापारुलु पत्ति रैतुलनु निलुवदोपिडी चेस्तुन्नारनि अन्नारु तिरुमलगिरी मंडल केंद्रंलोनी व्यवसाय मार्केट यार्डलो पत्ति सीसी कोनुगोलु केंद्रं वेंटने एर्पाटु चेयालनी रैतु पंडिंचिन पत्ति क्विंटालुकु 9 నుంచి 10500 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కడెం లింగయ్య డిమాండ్ చేశారు రైతు సమస్యలన్నిటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే సీపీఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ ప్రజా సంఘాల నాయకులు కాదారి లింగయ్య మూల సత్తయ్య అనుమతింటి నాగేష్ యాకయ్య పానుగంటి శ్రీను పోతరాజు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు కడెం లింగయ్య సీపీఎం పార్టీ తిరుమలగిరి మండల కార్యదర్శిని ఈ రోజు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పత్తి చేలను పరిశీలించడం జరుగుతున్నది వర్షాలు ఎక్కువ కురవడం వల్ల అనేక పత్తి పంట నష్టపోయి రైతులు వెలవెలపోతా ఉన్నారు ఒక పక్క నెల రోజుల నుండి రైతులు పత్తి ఏర్కొచ్చి బయట మధ్య దారాలకు అమ్మవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నెల రోజుల నుండి రైతులు పత్తి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు సీసీ కొనుగోలు పత్తి సీసీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఒక పక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడి ఎల్లక రైతులందరూ ఈసారి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డ ఇంతవరకు ప్రభుత్వం రైతుల వంక చూడడం లేదు ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తిరుమలగిరి మార్కెట్ ఆట్లో తక్షణమే సీసీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఒక కింటాకి 10000 రూపాయలు 10000 నుండి 10500 రూపాయలు ఇస్తే తప్ప రైతులకు న్యాయం జరిగేటట్టు లేదు ప్రస్తుతం ఉన్నటువంటి మధ్య దళారీలు ఒక కింటాకి 8500 9000 రూపాయలు పెట్టి రైతుల కష్టాలను ఆసరగా తీసుకొని రైతులను నిలువుదోపిడి చేస్తా ఉన్నారు ప్రైవేట్ వ్యక్తుల నుండి కాపాడాలంటే పత్తి రైతులకు తక్షణమే సీసీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోతే రైతుల సమీకరించి ప్రజాప్రతినిధులను నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పనమటింటి నాగేష్ మన పోతరాజు వెంకటయ్య నీర్మల యాకయ్య శీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మైబాబాపా జిల్లా బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలిగా తగిరి నిర్మలారెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు రాధాబాయి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులకు గురిచేసి పేదల భూములను లాక్కుంటూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు అనంతరం మహిళా మండల కమిటీ అధ్యక్షురాలిగా తగిరి నిర్మలారెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తగిరి నిర్మలారెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు ఆదేశానుసారంగా పార్టీని బలోపేతం చేసేందుకు నావంతు కృషి చేస్తానని తెలిపారు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి తగిన ఉపేందర్ రెడ్డి గార్ల మండల నాయకులు జలీల్ రాజు మోహన్ నాయక్ ప్రమిళ పార్వతి ఇతర మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు ఏ బ్లాక్ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నూనావత దాదా గారు నియామకం పూర్తిగా నియమించబడ్డదామే ఆమెకి ఏసీసీ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చేసింది ఎవరెవరో చెప్తారు ఏదో చెప్తారు కానీ తప్పది ఆమె పూర్తికాలం అధ్యక్షురాలు ఈ గార్ల బయ్యారం రెండు మండలాలు గతంలో ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో ఉండేటివి ఎందుకంటే ఈ ఖమ్మం రాజకీయ నాయకులతో ఎక్కువ సంబంధాలు ఉండేటివి ఇప్పుడు మనకు 4-5 సంవత్సరాల నుంచి మహబూబాబాద్ జిల్లాతో సంబంధాలు ఉన్నాయి కానీ ఈ ఇల్లెందు కాన్స్టిట్యూన్సీ ఒక వినూత్నమైన నియోజకవర్గం ఇది మూడు జిల్లాలలో కలపబడి ఉంది గార్ల బయ్యారం మహబూబాబాద్లో కామెపల్లి ఖమ్మం జిల్లాలో ఇల్లెందు టేకులపల్లి ఇల్లెందు మున్సిపాలిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేము ఈ మూడు జిల్లా అధ్యక్షుల దగ్గర తిరిగి 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 వస్తూ ఉంటాం పార్టీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ ఒకటి సొత్తు కాదు ఇది ఏ కార్యకర్త అయినా జెండా పట్టుకొని తిరగవచ్చు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు ఈరోజు బయ్యారం మండలంలోనే మరి మహిళా కాంగ్రెస్ కమిటీ
ఇక్కడ వేయాలని ఉద్దేశంతో మరి పెద్దలు సీనియర్ నాయకులను మండల పార్టీ అధ్యక్షులను ఎంపీటీలను అందరిని కలిసి వాళ్ళ సలహాల సూచనల మేరకు మరి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మండల మహిళా అధ్యక్షులుగా నియమకం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ బయ్యారం మండలం విజిట్ చేయడం రావడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాలలో కమిటీలు వేసి తొందరగా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అతి తొందర 14 నెలల కాలం పరిధి ఉంది కాబట్టి కార్యకర్తలను మమేకం చేయడం, మహిళలను చైతన్యవంతులను చేసి మరి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశలో ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ప్రతి గ్రామాల్లో గ్రామ కమిటీ, గ్రామ మహిళా కమిటీలు వేయాలి, మండల మహిళా కమిటీలు వేయాలి, బ్లాక్ కమిటీలు వేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలందరి సలహాలు సూచనలు చేసుకొని 2 రోజుల్లో మహబూబాబాద్ కమిటీలు వేస్తూ అదేవిధంగా గార్ల బయ్యారం 2 మండలాలు మహబూబాబాద్లో ఉన్నాయి కాబట్టి, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా తొందరలో కమిటీలు ప్రకటన చేసేసి మరి మహిళా కమిటీలను చైతన్యవంతులు చేయాలని రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారి నాయకత్వంలో మరి అధిక గ్రామ స్థాయి నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. అలా అదేవిధంగా మహిళలను కూడా బలమ రేపు రాబో కాలంలో చైతన్యవంతులు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళేసి మరి రాబో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగిరియాలి. గతంలో కూడా బయ్యారంలో మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది జరిగింది. వాళ్ళ స్వార్థాల కోసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలు మారడం, పార్టీలు మారి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి నాయకులకు ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు సరైన సమాధానం చెప్పాలి, సరైన బుద్ధి చెప్పాలంటే ఇక్కడ మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరి చేసి వాళ్ళకు సరైన సమాధానం చెప్పాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ. ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుని నివాళులర్పించారు. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని, వారి సేవలు కొనియాడలేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాము నాయక్, ఏఎస్ఐలు, పీసీలు తదితర పోలీసు సిబ్బంది, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్లో పోలీస్ సమావీల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ ఖానాపూర్ సైకిల్ పరిధిలో దాదాపు 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 1000 మంది పోలీసులను మా డిపార్ట్మెంట్ లాస్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఎంతో పోలీసు సేవ చేసి వారి ప్రాణాలను అర్పించింది. వీళ్ళందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున నివాళులు అర్పిస్తుంది. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే మా యొక్క కుటుంబాలకు మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం. నిర్మల్ జిల్ ఖానాపూర్ మండలంలోని సూజాపూర్ గ్రామానికి చెందిన రాచర్ల అనిల్ అలియాస్, 22 సంవత్సరాల తిరుమలేష్, సన్నాఫ్ రాచర్ల వెంకటేశ్వర్లు, ఆసవ్వ అనే యువకుణ్ణి హతమార్చిన చేదు సంఘటన బుధవారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేంద్రారెడ్డి మాట్లాడుతూ తిరుమలేష్ బయటకు వచ్చిన సమయం చూసుకుని పక్కా ప్రణాళికలతోనే హతమార్చారని చెప్పారు. ఇప్పటికే రాజన్న, గంగన్న, నాగరాజు, నవీన్ అనే 4 నిందితులపై కేసు నమోదు చేశామని, తిరుమలేష్ తమ్ముడు మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు అనుమానంతో ఉన్న మరో 3 వ్యక్తులపై విచారణ చేస్తున్నామని, ఈ కేసు ఖానాపూర్ సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని, త్వరలోనే నిందితుని పట్టుకుని రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. చార్జ్షీట్ వేసి వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు పడేటట్టు చూస్తాము. ఈరోజు 4 గేట్లకి వాళ్ళ నలుగురు పైన కావాలని మర్డర్ చేసి ప్రీప్లాన్తో మర్డర్ చేశారు కాబట్టి వారిపై రౌండ్ షీట్స్ తెరిచి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని నిన్న తీసుకుపోంగ కానీ కొట్టంగా కానీ చూసినట్టు దయచేసి మీరు వచ్చి మా కేసుకు పలపడేటట్టు సాక్ష్యం ఇవ్వండి.
दयचे अंदर निवलते అతనికి లవ్ అఫేర్ తోటి స్టార్ట్ అయ్యింది అది మా పాత కక్షలు పెట్టుకొని మనసులో పాత కక్షలు పెట్టుకొని పాత కేసుల్ని మనసులో పెట్టుకొని ప్రీ ప్లాన్ తోటి వాళ్ళని పిలిపించుకొని తిరుమలేశ్వరిని పిలిపించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా బ్రూటల్ గా మర్డర్ చేయడం జరిగింది ఆ నేరస్తుల పైన ఇలాంటి మర్డర్ కేసు కిడ్నాప్ ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు కిడ్నాప్ చేసి మర్డర్ చేసేందుకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఈ నేరంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరిపైన రౌండ్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత విత్ ఇన్ 3 మంత్స్ లో వాళ్ళకి శిక్ష పడేటట్లు జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేటట్లుగా మేము ప్రయత్నం చేసి సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఈ మర్డర్ అనేది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు తిరుమలేశ్వర బ్రదర్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేశారు మాకు సహకరించారు మీ ద్వారా తెలియజేసేది ఏమంటే పోలీసులు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఛాలెంజ్ గా తీసుకున్నారు మన అజయ్ యాదవ్ లోకల్ ఇన్స్పెక్టర్ ఛాలెంజ్ గా తీసుకుని 3 మంత్స్ లో శిక్ష పడేటట్టుగా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేశాము వాళ్ళ అమ్మ ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చింది తర్వాత నవీన్ అని మార్నింగ్ ఇన్కేస్ట్ టైంలో తెలిసింది నవీన్ అని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇద్దరు తీసుకెళ్తున్నాళ్ళు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు కలిసి చేసినట్టు మరి తెలిసింది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్రస్తుతానికి అయితే 4 మీద కన్ఫామ్ తేలింది ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో టీం వెళ్ళి సెర్చ్ చేస్తారు రాత్రికి అలా పట్టుకుంటాం మేము గ్యారంటీగా ఈరోజు నైట్ కల్లా పట్టుకుంటాం ఇన్ఫర్మేషన్ ఉంది మనకి కరెక్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి క్లూస్ ఉన్నాయి పట్టుకొస్తాం గాజుల రాజన్న గంగన్న నాగరాజు నవీన్ ఇంకొక ఇద్దరు పెళ్ళుడు ఇప్పుడు చెప్పాను దాన్ని వాటిపైన కూడా విషయాన్ని చూసి 100% ఇద్దరు కాదు ఇంకెంతమంది ఉన్నా కూడా వాళ్ళు విట్నెస్ మాకు ప్రొడ్యూస్ చేస్తే గిట్ట కరెక్ట్ ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తెలియజేస్తాం ఈ రోజు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు మామడ మండలంలోని తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఏ సంపత్కృష్ణ తెలిపారు. ఈ తనిఖీలో జైరామ్ తండాలో ఇద్దరు వ్యక్తులపై 2 కేసులు నమోదు కాగా వారికి సంబంధించిన సుమారు 10 లీటర్ల గుడంబా స్వాధీనం చేసుకోవడమైంది. నిర్మల్ స్టేషన్ ఎస్ఐ ఎక్సైజ్ రాయభారపు రవికుమార్ తెలిపారు. మరో కేసులో గుడంబా తయారీపై పులియబెట్టబడిన సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని ప్లాస్టిక్ డ్రమ్లలో కనుగొని నేరస్థాల వద్ద ధ్వంసం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్ఐ రాయభారపు రవికుమార్ మరియు సిబ్బంది రషీద్ ప్రకాష్ చంద్రశేఖర్ గౌతమ్ కల్పన తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 12వ వార్డు సుభాష్ నగర్ లో 100% కోవిడ్ వ్యాక్సిన్ పూర్తయిన సందర్భంగా ప్రాణరక్షకంగా వ్యాక్సిన్ ను పూర్తి బాధ్యతతో చేసిన సిబ్బందిని అభినందిస్తూ వార్డు కౌన్సిలర్ ఫౌజియా షబీర్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ అంకం రాజేంద్ర మాట్లాడుతూ కరోనా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ప్రాణరక్షణగా వ్యాక్సిన్ ను పూర్తి బాధ్యతతో చేసిన సిబ్బందిని అభినందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్లు పోసాని, వైద్య సిబ్బంది రాజేశ్వర్, ఉమారాణి, పద్మ మరియు అంగన్వాడీ టీచర్లు సరోజా, మమత, ఆశా వర్కర్లు పుష్ప, సరిత, మెప్మా నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంతోష్ జాదవ్, నాయకులు షబీర్ పాషా, వార్డు విడిసి సలీం ఖాన్, చీఫ్ అడ్వైజర్ కె సురేష్ కుమార్, సయ్యద్ అయూబ్, అఫ్రోజ్ ఖాన్ నివాసులు పాల్గొన్నారు. మన ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ నగర్ లో అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు 100% పూజ సందర్భంగా మా ముఖ్య అతిథి వచ్చేటటువంటి చైర్మన్ అంకం రాజేందర్ గారికి, అలాగే మా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి కమిషనర్ సంతోష్ గారికి, అలాగే మా వైద్య సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి, నా తోటి వార్డు అభివృద్ధి అడ్వైజరీ కమిటీ అయినటువంటి సురేష్ మామ గారికి, సలీంభాయ్ గారికి,
వ్యాక్సినేషన్ సెంటర్ కి రాని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంటికి వెళ్లి మరి అవగాహన కల్పించి కరోనా మహమ్మారి వల్ల జరిగిన నష్టాలు కరోనా మహమ్మారి వల్ల రాబోయే రోజుల్లో జరిగిన నష్టాలను వివరించి వారికి ప్రోత్సహించి ఈరోజు ఈ 100% వ్యాక్సినేషన్ పూర్తి అవడానికి కారణమైన మా సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా మా 12వ వార్డు కమిటీ తరపు నుండి 12వ వార్డు కౌన్సిలర్ తరపు నుండి ఈరోజు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి మా అడ్వైజరీ కమిటీ గారు విచ్చేసినటువంటి సురేష్ గారు ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 12వ వార్డు ప్రజలకు ఈ కరోనా సమయంలో చాలా పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కరిని ఒక్కరు చూసుకునే స్థితిలో లేని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బంది కానీ